ఏపీ రాజకీయాల్లో ప్రత్యేక హోదా అంశం మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఇన్నాళ్ళు వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్టుగా సాగిన ఈ వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారినట్లుగా కనిపిస్తుంది. హోదా డిమాండ్తో ఢిల్లీ వేదికగా వైఎస్ షర్మిల దీక్షకు సిద్ధమవడంతో ఈ ఇష్యూ పతాక స్థాయికి చేరింది. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మళ్లీ ప్రత్యేక రాజకీయం మొదలైంది. స్పెషల్ స్టేటస్ ను మరోసారి ఎన్నికల ఎజెండాగా మార్చేందుకు పార్టీలు సిద్ధమయ్యాయి. ఇటీవలే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల నివురుగప్పిన నిప్పులా ఉన్న హోదా అంశాన్ని రగిలించారు. ప్రత్యేక హోదాను కేంద్రం దగ్గర తాకట్టు పెట్టారంటూ అధికార వైసీపీపై దుమ్మెత్తిపోసినామే ఇప్పుడు దేశ రాజధానిలో దీక్షకు దిగబోతుండడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మాటికి చంద్రబాబు గారిది, మాటికి జగన్ రెడ్డి గారిది. స్వలాభం కోసం ఇద్దరు ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. టీడీపీ అంతే, వైసీపీ అంతే, దొందు దొందే. ప్రత్యేక హోదా అంశంపై షర్మిల పోరాటానికి సంబంధించి వైసీపీ కంటే బీజేపీ నుంచి స్ట్రాంగ్ రియాక్షన్ వస్తోంది. హోదా విషయంలో కేంద్రం మోసం చేసిందన్న ఆమె వ్యాఖ్యల్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి తప్పుబట్టారు. ఏపీకి ఎప్పుడో ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తే షర్మిల ఇప్పుడొచ్చే ప్రత్యేక హోదా అనడం ఏంటని ఆమె ప్రశ్నించారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక కొత్త అధ్యక్షురాలు వచ్చారు, షర్మిల గారు. వారు కూడా అంటారు ప్రత్యేక హోదా గురించి మనం గట్టిగా మాట్లాడాలని. తెలుగుదేశం పార్టీ తరఫున కేంద్రంలో మంత్రిగా ఉన్నటువంటి సుజనా చౌదరి గారు, వారిని కదా అరుణ్ జైట్లీ గారు పక్కన కూర్చోబెట్టుకుని వారు ప్రకటించింది. తప్పులన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర నాయకులు చేసి ఇవాళ మేము చాలా బ్రహ్మాండం కానీ తప్పు చేసేది భారతీయ జనతా పార్టీ అని చెప్పి చెప్పడం ఇది న్యాయమా? హోదా విషయంలో ఇప్పటికే బీజేపీని టార్గెట్ చేసిన షర్మిల ఇప్పుడు ఢిల్లీలో దీక్షతో జాతీయ స్థాయిలోనూ ఈ విషయాన్ని లేవనెత్తేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో రాష్ట్ర కమలనాథులు ఆమెపై వాగ్వానాలు సంధిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త బిచ్చగాళ్లు ఎక్కువయ్యారంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారు కాషాయ నేత విష్ణువర్ధన్ రెడ్డి. అటు ఈ దఫా బడ్జెట్లోనూ ఏపీ ప్రత్యేక హోదా అంశం లేకపోవడంపై కాంగ్రెస్ సీనియర్ నేత గిడుగు రుద్రరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్తోనే ఏపీకి న్యాయం జరుగుతుందన్నారు. మొత్తానికి మరోసారి తెర మీదకొచ్చిన ఏపీ ప్రత్యేక హోదా అంశం రాజకీయ వేడిని పెంచింది. కాకపోతే ఈసారి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా సాగుతోంది మాటల యుద్ధం. ఇది ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి మరి.